హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియో వచ్చినా మీ కోసం ఈ వీడియో వచ్చేసి మనము చింతల్ ఉన్నాము ఇక్కడ హరి హర్యానా ముర్రా డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము వీళ్ళు సంవత్సరాలుగా ముర్రా డైరీ ఫామ్ మీద వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు వీళ్ళు ముర్రా డైరీ ఫామ్ వాళ్ళు చూడొచ్చు గేదెలు అయితే ఎక్కువ మంది ఇవి మొత్తం హర్యానావే అయినా కూడా హర్యానాతోనే ఉన్నాడు నేను చూపిస్తాను ప్రైజ్ ప్రైజ్ కూడా చెప్తాను ప్లస్ మిల్క్ హీల్ ఎంత ఉంటుంది ఒక్కొక్కటి ఎన్నో యాక్టేషన్ అని చెప్తాను నాలుగు ఐదు ఆరు కావాల్సిన వాళ్ళు అంత దూరం హర్యానా వెళ్తే మన ట్రా ట్రాన్స్పోర్టేషన్ల రిస్కులు ఉంటాయి చాలా రిస్కులు ఉంటాయి అసలు వాళ్ళు ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడ వీళ్ళ ఫామ్లో రే రేట్లు అయితే లక్ష పది వేల నుంచి లక్ష యాభై వేల మధ్యలో అయితే ప్రైజెస్ అనేది చెప్తున్నారు హర్యానా డైరీ ఫామ్ ముర్రా హర్యానా ముర్రా డైరీ ఫామ్ నేమ్ వచ్చేసి చింతల్కుంటా స్క్రీమియా నెంబర్ ఉంటుంది స్క్రీమియా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అక్క నాం కావాలి మహావీర్ ఓకే వీళ్ళు వచ్చేసి మహావీర్ ఇక్కడ కనిపిస్తారు కదా ఇక్కడ వీళ్ళు చింతల్ కుంటలు ఉన్నారు ఇక్కడ గేదెలు అయితే చూస్తున్నారు కదా మీకు ఎవరు ఎవరు రావాల్సిన వాళ్ళు కూడా చిన్న గేదెలు ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టేజ్ హర్యానా మిల్క్ మిల్క్డ్ ఎక్కువ ఉంటాయి మీకు లాంగ్ టైమ్ మిల్కర్స్ అని కూడా చెప్పొచ్చు ఎక్కువ మంది హర్యానా గేదెలకు ఏమంటున్నారంటే హర్యానా వెళ్ళి తీసుకొని వస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉంటున్నాయి కొన్ని ఏమో దూడలు చనిపోతాయి కొన్నిటికి ప్రాబ్లమ్స్ ఉంటాయి గుడ్ల మాయి ప్రాబ్లం రావడం కానీ ఈ విధంగా ఉంటాయి కానీ ఇక్కడేమున్నాయంటే ఎక్కువ శాతం గేదెలు మొత్తం ఇక్కడ వచ్చిన తర్వాత హెల్తీ ఉన్న గేదెలకు చూపిస్తారు మొత్తం గేదెలన్నీ హెల్దీగా చూపిస్తున్న తర్వాతనే మీరు గేదెలన్నీ తీసుకోవాలి చూడొచ్చు మీరు ఇది కూడా హర్యానా లోడు మార్నింగే నిన్న మార్నింగ్ వచ్చిందంట లోడు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మీరు కండిషన్ అయితే ఇంకా మంచి కండిషన్ అయితే మా మీ దగ్గర అయితే మిల్క్ అయితే ఇక్కడ చూసుకోవాలని కూడా అది కూడా చెప్తున్నారు ఇక్కడ మిల్క్ కూడా అన్నీ ఈ గేదెలు ఉన్నాయి అడ్డర్ క్వాలిటీ కూడా ఒకసారి చూడండి అన్ని వీళ్ళు సెలెక్షన్ సెలెక్టెడ్ గేదెలు తీస్తున్నారు ఎక్కువ ఏకేక్ భైన్స్కే భారమ తాత టీకే ఒకసారి ఒక్కొక్క గేదె ఎంత ఎన్నో లాక్టేషన్ ఎంత ప్రైజ్ ఏంది ఒక్కొక్క గేదే యావరేజ్ అయితే లక్ష పదివేల నుంచి లక్ష యాభై వేల మధ్యలో చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ అబోవ్ అయితే మీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ అయితే మీకు ఇంకో క్వాలిటీ గదిలు ఉంటాయి అవి ఆర్డర్ మీదనే వస్తాయి జస్ట్ వీళ్ళు వీళ్ళు ఏదైనా చెప్తే ట్వంటీ లీటర్స్ ఆ విధంగా వస్తాయి కానీ ఇవి అయితే మీకు పది పన్నెండు పద్నాలుగు పదహారు లీటర్లు అయితే ఇప్పుడైతే వీళ్ళ ఫామ్లో ప్రజెంట్గా ఉన్నాయి దీని అడ్రస్ చూడండి ఒకసారి స్టార్ట్ అడ్రస్ స్టార్టింగ్ చూడండి ఏ విధంగా ఉందో ఈ గేదె చూడొచ్చు ఈ విధంగా ఒక్కొక్క గేదె నేను చూపిస్తాను దీని అడ్రస్ క్వాలిటీ చూడండి ఒకసారి ఇవి ఇవి ఒక పది రోజుల లోపల ఎన్నింటివి ఉన్నాయి మాక్సిమమ్ ఇవి గేదెలు అయితే

ప్రస్తుతం అయితే పదమూడు లీటర్ అయితే దీని దగ్గర ఉన్నాయి ఆ కింద దగ్గర పదిహేను పైన ఉన్నాయి రీజనబుల్గా చెప్తున్నారు అంటే వారు కరెక్ట్ చెప్తున్నారు ఫిఫ్టీన్ ప్లస్ అని చెప్తున్నారు ఎందుకంటే గేదె హైట్ కూడా మంచి హైట్ ఉంది కిత్న లాక్టేషన్కి అయ్యే దుసరా బేచ్ టీకే రెండో సెకండ్ లాక్టేషన్ చూడొచ్చు దీని క్వాలిటీ హైట్ చూడొచ్చు ఒకసారి మీరు అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి ఇటువంటి గేదెలు ఎవరైనా ఫామ్ కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు ఇట్లా హర్యానా గేదెలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకొని వచ్చి ఇట్లా సెకండ్ లాక్టేషన్ ఉంటే మీకు ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుంది అంటే ము ముంగలో కూడా మీకు ఏదైనా ఉంటే ఫీమేల్ కాఫ్ ఓకే ఫీమేల్ కాఫ్ ఉందంట దీనికి చూసుకోవచ్చు ఇది ఇంకో గేదే ఫస్ట్ ఆరోగ్య అవర్కాలికాలు ఓకే ఏ కిత్న లాక్టేషియన్కి సెకండ్ లాక్టేషన్ కింద దూదే అవి బారా లీటర్ ప్లస్ ఓకే బారా లీటర్ ప్లస్ దీన్ని అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు ఓకే బారా లీటర్ ప్లస్ వేసుకో దూదు ఇది కూడా ఓకే పన్నెండు లీటర్ ఉంది ఏబి పంద్రాకి ఓపర్ రాయిగా పక్క పందరాయిగా ఓకే చూడొచ్చు ఇది మేల్ కాఫ్ దీని కింద మేల్ ఉంది ఇది కూడా మంచి హైట్లు ఉంది ఏ కిత్న లాక్టేషన్ పోలే సెకండ్ ఓకే సెకండ్ లాక్టేషన్ ఇది కూడా మనకు మంచి హైట్ అండ్ క్వాలిటీ చూసుకోవచ్చు ఈ గేదె కూడా ఆరోగ్య కాలు టీకే ఇటువంటి గేదెలు తీసుకుంటే డైరీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ ఉంటుంది ఇంకొన్నాయి చూపిస్తాను ఇది ఇంకో గేదె ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు వాళ్ళు ఇది కింద దూదేసమే చౌదా లీటర్ ఫోర్టీన్ లీటర్ రెడీగా ఉన్నాయి ఇందులో మిల్క్ మిల్క్ చూసుకోవచ్చు ఇది ఫోర్టీన్ లీటర్ ఇది సిక్స్టీన్ లీటర్ ఇస్తుంది కొంచెం మంచి హైట్ ఉంది కిత్న లాక్టేషన్కి ఏవో లాక్టేషన్ ఓకే థర్డ్ లాక్టేషన్ మూడో మూడో లాక్టేషన్ అని చెప్తున్నారు చూసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడి నుంచేనా వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ మహావీర్ ఫామ్ ఫామ్ పేరు వచ్చేసి ఓనర్ వచ్చేసి మహావీరు

చెప్తున్నారు ఫిఫ్టీన్ ప్లస్ ఉంటుంది దీని కూడా ఆర్డర్ క్వాలిటీ అప్పర్ అర్డర్ ఉంది ఏదే కొంచెం కొంచెం కండిషన్ సెకండ్ లాక్టేషన్ పడ్డా చూసుకోవచ్చు ఇది ఇంక చూసుకోవచ్చు వీళ్ళైతే ఇంకొకటి ఉంది ఇంకొక గేదే ఉంది ఇక్కడ ఇంకా దీని రింగ్ క్వాలిటీ బాగుంది క్యా క్యాబ్ అల్ కి కిత్నా దూరే ఇసుకా ఓకే దస్ లీటర్ ఓకే ఇట్నే కాయే సెకండ్ లాక్టేషన్ అంటే ఎంత दूध दूध अभी 12 ఇక్కడ ఇంకో గేదే చూసుకోవచ్చు ఆ ఈ గేదే చూసి इसके बारे में डिटेल्स बोलिए कितने लैक्टेशन के ओके थर्ड लैक्टेशन है 11 okay, लीटर दूध रेडी है 11 लीटर दूध रेडी है ठीक है अभी करीब 12 दिन की बा 12 रोजలైంది 10 कंटेजर 10 लीटर प्रेजेंटగా మిల్క్ ఉన్నై రెడీ ఉన్నై ఇక్కడ ఇది చూసుకోవచ్చు దీని అదర్ క్వాలిటీ వీడియోసారి చూడండి ఇది ఇది కూడా మీకు పద్నాలుగు లీటర్ దాకిస్తుంది గేదె ఇవి రేట్లు అయితే చెప్తున్నారు కదా లక్ష పది నుంచి లక్ష ఇరవై ఐదు లక్ష యాభై వేల వరకు అయితే ప్రైజెస్ ఉంటాయి గేదెలు అవి వీళ్ళు చెప్పడం చెప్తారు మనం వచ్చి మనకు రీజనబుల్ ప్రైస్లో మనం మాట్లాడుకోవచ్చు ఎవరు ఉంటాయి ఈ విధంగా అయితే గేదెలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది ఆల్రెడీ ఇది వచ్చే సెకండ్ లాక్టేషన్ ఇక్కడ కనిపిస్తుందా ఇది వచ్చి సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు ఈ గేదె వచ్చేసి ఇది కూడా హైట్ బాగుంది గేదె క్వాలిటీ కూడా బాగుంది మొత్తం బ్లాక్ ఉంది గేదె కింద అవ్వర్ రస్ కాటర్ బారా లీటర్ అబియ్ కింద తినుమాజనకి పంద్రాసోలు తిన్నాయి పన్నెండు లీటర్ ప్రజెంట్ గున్నీ చూడొచ్చు ఇక లోడ్ నిన్ననే వచ్చింది కాబట్టి ఇంకా ఇంకా మంచి కండిషన్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఇంకా కండిషన్ అయితే మీరు తీసుకొని వెళ్ళినా కూడా మంచిగా ఉంటాయి గేదెలు అయితే చూడవచ్చు నీట్నెస్ గున్నీ అన్ని గేదెలు ఒక దానికి ట్రాన్స్పోర్ట్లో కూడా ఒక దెబ్బ కూడా దాకలేదు అలా నీట్ తెస్తారు నీట్గా తెస్తారు ఎందుకంటే వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళే బండి అనుకుంటారు కాబట్టి నీటికి ఒకటేసారి నీట్గా ఉంటారు నాలుగు ఐదు ఆరు తీసుకునే వాళ్ళు అయితే వచ్చి చూసి రేటు మాట్లాడి తీసుకోవచ్చు హర్యానా వెళ్ళిన కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రైజ్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఎవరైనా అక్కడికి ఇక్కడికి చిత్తలుకుంటూ వచ్చి కూడా తీసుకోవచ్చు గేదెలు ఇంకొకటి హర్యానా వెళ్తే ఏముంటుందంటే అక్కడ మనము ఎయిటీ ఫైవ్కి నైంటీకి గేదెలు కొన్నా పదిహేను వేలు ఇంకా ట్రాన్స్పోర్టేషన్ విత్ మరియు మన ఖర్చులు కూడా ఉంటాయి అవి ఒక ఒక గేదె ఇనుక ఇరవై వేలు అయితే అయినా అవి లక్ష పదిహేను లక్ష ఇరవై వేలు వరకు అయితే పడుతుంది ఎందుకంటే హర్యానాలో కూడా మార్కెట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి హర్యానాని చాలా పాపులర్ చేసింది కాబట్టి లక్ష కింద అయితే హర్యానాలో ఎవరు అమ్ముతలేరు గేదెలు ఎక్కువ అంటే మీకు నైంటీ మంచి మంచి గేదెలు 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 అయితే మిల్కింగ్ అంటే చూడండి హెవీ సైజు ఉండాలని గేదెలు ఉండవు మీకు నార్మల్ సైజులో కూడా హెవీ మిల్క్ అనే గేదెలు కూడా కొన్ని ఉంటాయి ఆ విధంగా ఇప్పుడు హిసార్ ఉంటాయి కదా అక్కడ సైజు అనేది పెద్ద హెవీ సైజు ఉన్నాయని కదా సెకండ్ థర్డ్ లాక్టేషన్లో మనకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ ఇచ్చే గేదెలు కూడా చాలా వరకు ఉంటాయి ఆ విధంగా అయితే జింద్ జింద్ గేదెలు అయితే ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు చింతకుంటలో చింతల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ వచ్చి వీళ్ళ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి మీకు ఎప్పుడు ఇరవై ఇరవై గేదెలు వీళ్ళ ఫామ్లు ఉంటాయి వచ్చి రెండు పుట్టలు పాలు చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు కూడా హర్యానా వాళ్ళే ఆ విధంగా చూసుకొని తీసుకొచ్చి ఏమైనా డోర్స్ ఉంటే వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి ప్రైజ్ అయితే చెప్పారు కదా మీకు వన్ ల్యాక్ టెన్ నుంచి రెండు లక్షల దాకా ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే ప్రైజ్ క్వాలిటీని బట్టి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే వీళ్ళ ఫామ్లు ఇప్పుడైతే ప్రెజెంట్గా ఉన్నాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ అబౌ అయితే వాళ్ళు తెప్పిస్తారు మన ఆర్డర్లు ఉంటేనే తెప్పిస్తారు హెవీ సైజ్ గేదెలు అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపెట్టారు కాబట్టి పన్నెండు పద్నాలుగు పదహారు లీటర్లు ఎక్కువ మన హైదరాబాద్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ గేదెలు పెద్దగా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక రెండు తీసుకొని వెళ్ళి దాని మీద వర్క్ చేసిన తర్వాతనే ఆ విధంగా గేదెలన్నీ ఎక్కువ కొనడానికి ట్రై చేయండి ఎందుకంటే లక్షల లక్షలు బట్టి లాక్స్ కావడం మంచిది కాదు ఒక టూ రెండు లేదా నాలుగు కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత మీరు మంచి మెయింటెనెన్స్ నేర్చుకున్న తర్వాత తీసుకోండి థ్యాంక్ యూ లాస్ట్ దాకా వీడియో చూడండి థ్యాంక్ యూ జై హింద్